పెదపూడి మండలం కరుకుదురు గ్రామంలో సుమారు 40 సంవత్సరాల క్రిందట ఆక్రమణకుగురైన అసెంట్ భూముల లబ్ధిదారులు తమకు న్యాయం చేయాలని శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి దృష్టికి తీసుకొచ్చిన మీదట వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి అసలు అసెంట్దారులకు అసెంట్లలో హక్కులు కల్పించారు ఈ విషయమై శాసనసభ్యుల వారు మాట్లాడుతూ అసెంట్ భూముల ఆక్రమణ విషయం విఎస్ఎన్ మాస్టర్ మరియు గ్రామ పెద్దలు సంబంధిత లబ్ధిదారులు తన దృష్టికి తీసుకొచ్చారని అనంతరం ఈ విషయమై రెవెన్యూ అధికారులు మరియు ఆర్టీఓతో సంప్రదించి అసెంట్ చట్ట ప్రకారం అసెంట్ భూములు కొనుగోలు అమ్మకాలు చెల్లవని తద్వారా అసలైన లబ్ధిదారులందరికీ భూములు అప్పగించవలసిందిగాను మరియు వెంటనే అర్హులైన లబ్ధిదారులందరికీ ఆన్లైన్లో హక్కులు కల్పించవలసిందిగాను అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందని అనంతరం వారు పరిశీలించి ప్రస్తుతం అర్హత ఉన్న వారందరికీ ఆన్లైన్లో హక్కులు కల్పించడం జరిగిందని సదరు భూములపై అసెంట్ లబ్ధిదారులకే పూర్తి హక్కులని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని నేను పేదల పక్షాన ఇప్పుడు పోరాడతానని ఆక్రమణదారులు ఎంత పెద్దవారైనా నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకోవడం జరుగుతుందని ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని ఎన్నికల సమయంలో లబ్ధిదారులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. విషయం ముందు బయట ఉండాలి, మనకు హక్కు ఉందని నిరూపిస్తే భవిష్యత్తులో వస్తే ముందు ఈ హక్కు గురించే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ 23 మంది వరకు కూడా హక్కు కన్ఫర్మ్ అయిపోయింది. మిగతా వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళకు సంబంధించిన వారసుల విషయం గురించి అది నెక్స్ట్ దీంట్లో అది కూడా వస్తే తప్పనిసరిగా మీ అందరికీ కూడా న్యాయం చేస్తాను. మీరు ఏ అయితే ఆస్తుతో ఉన్నారో మీ ఆస్తులు నేను వమ్ము చేయనని, అదేవిధంగా మరి రాను రోజుల్లో కూడా మీకు ముఖ్యంగా పేదలకు ఏ రకంగా మరి సహకారం అందించాలన్నా కూడా ఎప్పుడూ కూడా నేను ముందుంటానని, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది, అది మీ అందరికీ కూడా తెలుసు. ఆ సంక్షేమ పథకాలతో పాటు ఇటువంటి ఎసెండ్ భూమి ఎవరైతే మరి ఆక్రమించుకున్నారో వాళ్ళ చెర నుంచి విడిపించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా మరి సిద్ధం చేశారు. కాబట్టి ఈ రోజున మేము కూడా న్యాయంగా మీకు దక్కవలసిన దాని గురించి మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీరందరూ కూడా రావక్కర్లేదు. మీ నాయకులు నలుగురు వచ్చి ఎప్పుడు నా అవసరం వచ్చినా కూడా చెప్పండి, ఎనీటైం నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ మీకు నా వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం విషయం కూడా చెప్పారు మన మాస్టర్ విఎస్ఎన్ గారు. ఎప్పుడైతే అవతల వ్యక్తికి ఎన్ని కోట్ల రూపాయలు పోయిందో రేపొద్దున వచ్చే ఎలక్షన్లో కొన్ని కోట్లు నాకు వ్యతిరేకంగా ఖర్చు పెట్టి నన్ను ఓడించడానికి కూడా అవతల వ్యక్తి కూడా ప్రయత్నిస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను అటువంటి వాటికి నేను ఎప్పుడు కూడా భయపడను. ఎందుచేతంటే ప్రజాబలం ముందు ఎవరు ఎంత ఖర్చు పెట్టి ఏం చేసినా కూడా ప్రజల మనస్సులు ముఖ్యమని మాత్రం నేను భావిస్తాను. కాబట్టి మీరందరూ కూడా మరి ధైర్యం